ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటర్ యూనియన్ ఏ మైనస్ సి అని చూపము. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి అని చూపవాలని అన్నచ్చు. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి సబ్సెట్ ఆఫ్ ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి మరియు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి సబ్సెట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అని చూపవలను. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి సబ్సెట్ ఆఫ్ ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి అని చూపుట. ఈ విధంగా చూపించాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అని తీసుకొని వలను దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సిని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సిగా వ్రాయవచ్చు. ఇక్కడ మరలా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు బి ఏ మరియు అలా ఉంచి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సిను ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సిగా వ్రాసుకుంటాం. దీన్ని విభాగ న్యాయం ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సిగా వ్రాస్తాం. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బిని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బిగా వ్రాస్తాము లేదా రాస్తాము. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సిని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ సిగా వ్రాస్తాం. ఈ లేదా బదులు మరలా ఇక్కడ యూనియన్ వస్తుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. మనం ఎక్కడ బయలుదేరాము? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి దగ్గర బయలుదేరాం. మనకేమొచ్చింది? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సిగా వచ్చింది. ఇప్పుడు దాని నుంచి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి సబ్జెక్ట్ ఆఫ్ ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి దీన్ని మనం ఒకటో ఫార్ములా అని చెప్పి అనుకోవచ్చు. ఇదే విధంగా రెండవది ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి సబ్జెక్ట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అని చూపుట. ఇలా చూపించాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి అనుకుని బయలుదేరాలి. బయలుదేరినప్పుడు దీన్ని యూనియన్ ఏ రకంగా విడగొడతాము? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ సిగా విడగొడతాం. దీన్ని మరలా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బిని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ సిని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సిగా వ్రాయచ్చు. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు కామన్ తీసాం. కామన్ తీస్తే ఎక్స్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి లేదా ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సి ఇవి రెండు ఈ రకంగా రాసాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు కామన్ తీసాము. ఇక్కడ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఉంది, లేదా వచ్చింది, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు సి మళ్ళీ రాసాం. తర్వాత స్టెప్లో ఈ రెండు కలిపి రాసుకుంటాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు అని రాసాము. ఈ రెండింటిని కలిపి ఏ రకంగా రాయొచ్చు? ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ ఈ మరియు బదులు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఇంటర్సెక్షన్ సి నేమ్ రాయొచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి. మనం ఏం బయలుదేరాం ఇక్కడ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి అని బయలుదేరితే చివరికి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇందులో ఉన్న ప్రతి ఎక్స్ కూడా ఇందులో ఉంది. కాబట్టి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి సబ్సెట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి దీన్ని మనం రెండో ఈక్వేషన్గా రాసుకోవచ్చు. పైన మనకు ఒకటో ఈక్వేషన్ వచ్చింది, ఈ ఒకటో ఈక్వేషన్ నుంచి మరలా ఇక్కడ రెండో ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఒకటి రెండు నుంచి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు
ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి అని చెప్పవచ్చును.